కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరగనుంది జాతరకు ఈసారి తొమ్మిది నెలలకు పైగా సమయం ఉంది ఏటా జాతర అభివృద్ది పనులు ఏర్పాట్లకు టైం సరిపోవడం లేదు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి ములుగు జిల్లా మేడారంలో నాలుగు రోజులు జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి గిరిజనలో గిరిజనేతర భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు అమ్మవారికి బంగారంగా పిలుచుకునే బెళ్లం సమర్పిస్తారు కుటుంబ సమేతంగా ఇక్కడే గుడారాలు వేసుకుని బస్సు చేస్తారు వంటలు వండుకుని తింటారు జాతరకు వచ్చే భక్తుల కోసం ఏటా తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు తాత్కాలికంగా నిర్మిస్తున్నారు అధికారులు జాతర సమయంలో వీటి వినియోగం అంతంత మాత్రమే ప్రతిసారి ఎక్కువ మొత్తంలో వీటికి నిధులు కేటాయిస్తున్నారు శాశ్వత ప్రాతిపాదికన మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు జాతరకు సమయం దగ్గర పడినప్పుడు పనులు మొదలు పెట్టి పూర్తి చేయడంతో నాణ్యత ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే మేడం ఏర్పాట్లకు గాను ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పోయిన సంవత్సరం లాగా నిర్లక్ష్యం వహించకుండా ఈసారి శాశ్వతమైన మరమత అంటే మరుగుదొడ్లు కావచ్చు లేకపోతే అంతర్గత ఆ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థను కూడా శాశ్వతంగా నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి కానీ తూతూ మంత్రంగానే ఏదో చేసి అప్పుడప్పుడే నిల్వల ముందే దాన్ని చేసి అవి మళ్ళీ కనీసం జాతర అయిపోయే వరకు కూడా ఉండని పరిస్థితి ఉన్నది కాబట్టి అధికారులు ఈసారైనా కొద్దిగా ముందస్తుగా ప్రణాళికబద్ధంగా ఆ మరుగుదొడ్లను కావచ్చు లేకపోతే రోడ్లను కావచ్చు లేకపోతే ఇక్కడ ఇక్కడ నుంచి బ్రిడ్జిలను కావచ్చు శాశ్వతంగా నిర్మించే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడారంలో అంతర్గత రహదారులు సక్రమంగా లేవు రెడ్డిగూడెం హరిత హోటల్ ఆర్టీసీ బస్టాండ్ జంపన్న బాగు సమ్మక గుడి ప్రాంతాల్లో ఇంటర్నల్ రోడ్లు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది జంపన్నవాగుపై ఊరట్టం లో లెవెల్ కాజ్వే దగ్గర రెడ్డిగూడెం ప్రాంతంలో వంతెనలు నిర్మిస్తే జాతర సమయంలో రద్దీని నియంత్రించే అవకాశం ఉంటుంది పసరా మేడారం భూపాలపల్లి మేడారం రహదారులు ఫోర్ లైన్ గా విస్తరిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవంటున్నారు భక్తులు ప్రమాదాలు జరగవని చెబుతున్నారు మరి ఇప్పుడు ఎన్హెచ్ నుండి బస్టాండ్ నుండి మొదలుకొని జాతీయ రహదారి చూసుకున్నట్టు మేడారం వరకు దాదాపుగా ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోని రోడ్లోనైతే ఇప్పటి వరకు కూడా దరిద్రంగా అంటే ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే అంత దరిద్రంగా ఉంటాయి దానికి బడ్జెట్ కేటాయిస్తారు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తారు ఆ బడ్జెట్ లో తాత్కాలికమైన పనులు మాత్రమే చేయడం జరుగుతుంది మళ్ళీ మేడారం జాతరకు వచ్చే వరకు కూడా ఆ యొక్క రోడ్లు ఎంత దుర్వినియోగంగా చెడు చెడు రోడ్లు అయితే అంటే యాక్సిడెంట్ కావడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ల నిర్మాణము మరియు జాతీయ రహదారుల నిర్మాణము దాన్ని ఆనుకొని ఉన్న సైడు సైడ్ బొరమ్స్ ఇవన్నీ ఒక ఆరు నెలల ముందుగానే ఒక పద్ధతి ప్రకారం దాన్ని మళ్ళా చేయకుండా ఎప్పటికి శాశ్వతంగా ఉండేటట్టు దాన్ని నిర్మించి దాని గవర్నమెంట్ను ఏకకాలంలో పూర్తి గవర్నమెంట్ మేడారం వరకే పూర్తి చేయాలని ఒక ఆరు ముందే పూర్తి చేయాలని దాన్ని కోరుకుంటున్నాం జాతర సమయంలో వారం రోజులు వేలాదిగా ఆర్టీసీ బస్సులో ప్రైవేటు వాహనాలు మేడారం వస్తాయి అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఆంక్షలతో దూర ప్రాంతాల్లో వాహనాలు నిలుపుతున్నారు భక్తులు దీంతో అమ్మవారికి సమర్పించే బంగారం పిల్లలతో కలిసి గద్దెల వరకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు జాతర పరిసరాలు గద్దెల దగ్గర ఖాళీగా ఉంటున్న ప్రాంతాల్లో భక్తులకు విడిది చేసేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు స్థానికులు వచ్చే జాతరలోపు కాటేజీలు నిర్మించి అందుబాటులో తీసుకురావాలంటున్నారు జాతర ఏర్పాట్లు అభివృద్ధి పనులపై ఈ మధ్య అధికారులతో సమీక్ష చేశారు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య ఐదు ఇంజనీరింగ్ విభాగాలతో పాటు మరో పదహారు విభాగాల అధికారులను పనుల ప్రతిపాదనలు సిద్దం చేయమని ఆదేశించారు శాశ్వత తాత్కాలిక ప్రాతిపదికన రెండు విభాగాలు ప్రతిపాదనలు రెడీ చేయాలని సూచించారు జాతర సమయంలో ఇక్కడ ఘర్షణలు దొంగతనాలు జరుగుతుంటాయి ఇటీవల మేడారంలో పూజారి హత్యకు గురయ్యాడు ఇప్పటికీ నిందితుడు దొరకలేదు మేడారంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను త్వరగా ప్రారంభించాలంటున్నారు స్థానికులు జాతర సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు ములుగు ఎస్పి గౌసలం ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కషన్ జరిగింది స్పీడ్లో పోయి మెయిన్ మెయిన్ రూట్స్ మెయిన్ మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ రోడ్స్లో పసరా టు మేడారం తాడవై టు మేడారం పసరా టు తాడవై ఇది కాకుండా చిన్నబోనాపల్లి టు కొండై కొండై టు ఊరట్టం రూట్ తర్వాత కాల్వపల్లి టు ఊరట్టం రూట్ అండ్ కొట్టూరు టు మేడారాం రోడ్ వయారెడ్డిగూడెం అన్ని రోడ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అండ్ అక్కడ కొన్ని రోడ్స్లో రిపేర్స్ అవసరం ఉంటాయి కొన్ని రోడ్స్లో కొత్త బీటీ రోడ్ ప్రపోజల్ అవసరం ఉంటాయి అన్నీ మేము కాన్సల్టేట్ చేసి కలెక్టర్ సరికి ఇస్తున్నాము అండ్ తొలగ టీం వర్క్ లాగా కలిసి పని చేస్తాము అండ్ ఈసారి నెక్స్ట్ మేడారామ్ విల్ మేక్ ఇట్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ జాతరకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించి శాశ్వత ప్రాతిపాదిక నిర్మాణాలు చేపట్టాలంటున్నారు భక్తులు